वेलकम टू एचजीटी स्टडी सर्किल मैं वीडियो सिस्थ क्लास मैथमेटिक्स नालगव अध्याय पूर्ण संख्यलु अभ्यास 4.3 इंदुलो मोदटी प्रश्न वच्चेसी क्रिंदी पूर्ण संख्यलनु संख्या रेख सहायंतो कलपंडी कलपंडी अनगा संकलनं चेयंडी अनि अर्थम अन्नमाट దేంతో సంకలనం చేయాలి అంటే సంఖ్యా రేఖ సహాయంతో మనం క్రింద ఇవ్వబడిన సంఖ్యలను సంకలనం చేయాలి ఇందులో మొదటిది వచ్చేసి 7 ప్లస్ ఆఫ్ మైనస్ 6 వీటిని వచ్చేసి మనం సంఖ్యా రేఖ సహాయంతో సంకలనం చేద్దాం ఇక్కడ వచ్చేసి 7 ప్లస్ మైనస్ ఆఫ్ 6 అనగా ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ इज ईक्वल टू माइनस काबटे फर्स्ट इवबड़न संख्य प्लस सेवन काबटे मन वे जीरो नीचे सुन्ना नीचे कुड़ वेपक वे उड़े संख्य धनपूर्ण संख्य अलागे सुन्ना नीचे एडम वेपक वे उड़े संख्य रुण संख्य मन को फर्स्ट वे सेवन अवटम जरिए सेवन अनग प्लस सेवन अर्थम కాబట్టి మనం 0 నుంచి కుడి వైపుకు 7 స్థానాలు ముందుకు వెళ్ళడం జరుగుతుంది 1 2 3 4 5 6 7 నెక్స్ట్ వచ్చేసి -6 కాబట్టి మనం -6 అనగా మనం 7 నుంచి 6 స్థానాలు ఎడమ వైపుకు వెళ్ళడం జరుగుతుంది అనగా 1 2 3 4 5 6 దీన్ని బట్టి మనకు 7 ప్లస్ మైనస్ ఆఫ్ 6 చేయగా వచ్చిన ఆన్సర్ వచ్చేసి మనకు వచ్చేసి 1 ప్లస్ 1 ఇది ఆన్సర్ సెకండ్ ఇది వచ్చేసి మైనస్ 18 ప్లస్ ఆఫ్ మైనస్ 2 దీన్ని వచ్చేసి సంఖ్యా రేఖపై మైనస్ 8 ప్లస్ ఆఫ్ మైనస్ 2 ఇక్కడ వచ్చేసి మైనస్ 8 అనగా 0 నుంచి సంఖ్యా రేఖపై ఎడమ వైపుకు 8 స్థానాలు 1 2 3 4 5 6 7 8 మైనస్ 8 నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఇంటూ మైనస్ ఇది ఈక్వల్ టు మైనస్ కావున మైనస్ 2 మైనస్ 2 అన్న కూడా మనం వచ్చేసి ఎడమ వైపుకు రెండు స్థానాలు గనుక జరిగినట్లయితే 1 2 మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి -10 నెక్స్ట్ ప్రాబ్లం ను మీరు ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లం క్రింది పూర్ణ సంఖ్యలను సంఖ్యా రేఖ లేకుండా కలపండి ఇక్కడ వచ్చేసి క్రింద ప్రశ్నలను వచ్చేసి మనం సంఖ్యా రేఖ సహాయం లేకుండా సంకలనం చేయాలి ఫస్ట్ వచ్చేసి 10 ప్లస్ ఆఫ్ మైనస్ 3 ఇక్కడ వచ్చేసి ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ కాబట్టి 10 మైనస్ 3 ఇస్ ఈక్వల్ టు 7 7 మనకు ఆన్సర్ నెక్స్ట్ రెండవ ప్రశ్న వచ్చేసి మైనస్ 10 ప్లస్ ఆఫ్ ప్లస్ 16 ప్లస్ ఇంటూ ప్లస్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ కాబట్టి మైనస్ 10 ప్లస్ 16 ఇస్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి ప్లస్ 16 లో నుంచి మైనస్ 10 ను గనుక మనం తీసివేసినట్లయితే 6 అనేది వస్తుంది ఇది సెకండ్ దానికి ఆన్సర్ నెక్స్ట్ మూడవ ప్రశ్న వచ్చేసి మైనస్ 8 ప్లస్ ఆఫ్ ప్లస్ 8 ఇక్కడ వచ్చేసి మైనస్ 8 ప్లస్ ఇంటూ ప్లస్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ కాబట్టి మైనస్ 8 ప్లస్ 8 ఇక్కడ వచ్చేసి గుర్తులు అనేవి వ్యతిరేకంగా రావడం జరిగింది మైనస్ 8 ప్లస్ 8 మైనస్ 8 లో నుంచి ప్లస్ 8 ని గనుక మనం తీసివేసినట్లయితే మనకు 0 అనేది వస్తుంది కాబట్టి మూడవ దానికి 0 అనేది ఆన్సర్ మూడవ ప్రశ్న సంకలనం చేయండి ఇందులో మొదటిది వచ్చేసి 120 మరియు మైనస్ 274 దీన్ని వచ్చేసి 120
మనకు సంకలనం చేయమని చెప్పడం జరిగింది కాబట్టి 120 ప్లస్ మైనస్ ఆఫ్ 274 ఇక్కడ వచ్చేసి మనకు ప్లస్ ఇంటూ మైనస్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ కావున 120 మైనస్ 274 ఈ 274లో నుంచి 120ను గనక తీసివేసినట్లయితే మనకు వచ్చేసి 154 అనేది వస్తుంది ఇక్కడ పెద్ద సంఖ్య 274 దీనికి ముందు ఉన్న గుర్తు వచ్చేసి మైనస్ కాబట్టి మనం ఈ 154 కూడా మనకు మైనస్ అనేది వస్తుంది ఎందుకు అంటే మనం పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యను తీసివేసాం కాబట్టి పెద్ద సంఖ్యకు ఉన్న గుర్తును మనం ఉపయోగించడం జరుగుతుంది కావున ఆన్సర్ మైనస్ 154 నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి మైనస్ 68 మరియు 28 మైనస్ 68 ప్లస్ 28 ఇక్కడ వచ్చేసి మనకు మైనస్ 68 ప్లస్ 28 68లో నుంచి 28ని గనక తీసివేసినట్లయితే మనకు 40 అనేది ఆన్సర్ వస్తుంది పెద్ద సంఖ్యకు ఉన్న గుర్తు మైనస్ కాబట్టి మనకు మైనస్ 40 అనేది ఆన్సర్ నెక్స్ట్ 4వ ప్రశ్న వచ్చేసి సూక్ష్మీకరించండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ది మైనస్ 6 ప్లస్ మైనస్ ఆఫ్ 10 ప్లస్ 5 ప్లస్ 17 వీటిని మనం సూక్ష్మీకరిద్దాం మైనస్ 6 ప్లస్ ఆఫ్ మైనస్ 10 ప్లస్ 5 ప్లస్ 17 ఇక్కడ వచ్చేసి మనకు ముందుగా ప్లస్ ఇంటూ మైనస్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ కాబట్టి మైనస్ 6 మైనస్ 10 ప్లస్ 5 ప్లస్ 17 ముందుగా మనం మైనస్ గుర్తులను ఒక సైడు ప్లస్ గుర్తులను ఒక సైడ్ రాసుకుందాం అనగా మైనస్ 6 మైనస్ 10 అనగా మైనస్ 16 ప్లస్ 5 ప్లస్ 17 ఇజ్ ఈక్వల్ టు 22 22లో నుంచి 16ను గనక తీసివేసినట్లయితే మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి 6 పెద్దదానికి ఉండే గుర్తు వచ్చేసి ప్లస్ కాబట్టి ప్లస్ 6 అనేది మనకు ఆన్సర్ నెక్స్ట్ 2వది వచ్చేసి 4వ దాంట్లో 2వ ప్రశ్న వచ్చేసి 30 ప్లస్ ఆఫ్ మైనస్ 30 ప్లస్ ఆఫ్ మైనస్ 60 ప్లస్ ఆఫ్ మైనస్ 18 ఇక్కడ వచ్చేసి మనకు 30 ప్లస్ ఇంటూ మైనస్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ కాబట్టి మైనస్ 30 అలాగే ప్లస్ ఇంటూ మైనస్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ కాబట్టి మైనస్ 60 మైనస్ 18 ఇక్కడ 30కి వచ్చేసి గుర్తు ఏమీ లేదు గుర్తు ఏమీ లేకపోయినట్లయితే ప్లస్ ఉన్నట్లు మనకు అర్థం అన్నమాట ఈ ప్లస్ 30కి మైనస్ 30కి క్యాన్సల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మైనస్ 60 మైనస్ 18 ఇక్కడ మనం మైనస్ కనుక కామన్ తీసుకున్నట్లయితే మైనస్ 60 ప్లస్ 18 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 78 ఈ 60 ప్లస్ 18 కనుక కూడినట్లయితే మనకు 78 అనేది వస్తుంది ఇక్కడ కామన్ తీసుకున్న మైనస్ కాబట్టి మైనస్ 78 అనేది మనకు ఆన్సర్ ఇంతటితో మనకు ఈ అభ్యాసం అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్జీటీ స్టడీ సర్కిల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్